కుట్ర చేస్తుంది సోరోజ్ సంస్థ కుట్ర చేస్తుంది భారతదేశంలో ఉద్వేగాలు రెచ్చగొట్టాలనుకుంటుంది మొన్నటిసారి పంజాబ్లో సిక్ఫర్ జస్టిస్ వాళ్ళని ముందు పెట్టి నడిపించింది సోరోజ్ సంస్థ వాళ్ళకి ఫండింగ్ చేసినటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిక్కు ఉగ్రవాద సంస్థలైతే తోడు నిలబడింది సోరోజ్ సంస్థ దానికి అనుకూలంగా వార్తలు రాయిబించిన పాటలు రాయిబించిన కథలు రాయిబించినా అదంతా రాయిబించుకొచ్చింది అదే సోరోజ్ సంస్థ అలాగే గేట్స్ ఫౌండేషన్ ఇట్లాంటి వాళ్ళు చేసుకొచ్చారు ఇది ఓపెన్ సీక్రెట్ కాకపోతే కాదని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు నిజంగానే అక్కడ ఉందన్నటువంటి సరే దాని తర్వాత ఇప్పుడు రెగ్యులర్ల ఇష్యూ తెర మీదకి వచ్చింది ఇది కూడా అట్లాంటి కుట్రే అంటూ కవర్ చేసుకొచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు నాయకులు పడిపోతున్నారు అవతలోడు కుట్ర చేసినప్పుడు ఏం చేయాలి ప్రతిగా కుట్రన్న చేయ లేకపోతే ప్రతిగా ఆ సమస్యని పరిష్కరించాలి కుట్రని ఛేదించాలి నిజంగా వాళ్ళు సోరోస్ వాళ్ళ తరపున ఇంకొకరి తరఫున చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి ముందు బ్రిడ్జ్ భూషణ్ణి పక్కన పెట్టి వాళ్ళు కోరినట్టుగా బిగించేసి ఆ తర్వాత నిదానంగా మార్పించుకురావాలి కానీ ఒక వ్యక్తిని కాపాటుకు రావడం కోసం దేశం పరుగు పోతున్న ప్రపంచం ముందు తీసుకొచ్చి ఈ రెజ్యులెట్లు చేస్తున్నటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా చూస్తూ కూర్చుంటూ మీరు అందరూ అర్థం చేసుకొని దాని వెనకాల కుటరుంది దాని వెనకాల అని చెప్తా ఉంటే వినేదెవడు రేపు పొద్దున్న సుప్రీంకోర్టు వెళ్ళాక తూ అని వస్తుంది లేకపోతే కనుక మీకు చేత కావట్లేదా అని నిలదీస్తుంది అప్పుడు ఎట్లాగో మళ్ళీ వెనకపోతారు చివరికి తమ పరువు తాము తీసుకుంటూ దేశం పరువు తీసుకుంటున్నారు దేశభక్తులు అని చెప్పుకునేటువంటి బీజేపీ కార్యకర్తలు నాయకులు ఒకసారి ఆలోచించుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది